బిగ్ బాస్ ఓటిటీ చూస్తున్నారా? చూస్తాం. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఓకే, బెటర్. టెలివిజన్ టెలివిజన్ తో పోలిస్తే ఓటిటీ ఎలా? టెలివిజనే బెటర్. అవునా? ఎందుకు అంటే ఓటీటీలో మనకి సబ్స్క్రిప్షన్ ఉండాలి, నెట్ ఉండాలి. అదే టెలివిజన్ అయితే అందరి దగ్గర ఇప్పుడు ఉంటాయి కదా. సో మళ్ళీ దాని పేడ్ కాబట్టి అది కొంచెం టైం తీసుకుంటుంది. సో ఓ టెలివిజనే బెటర్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ మీరు ఏ టైంలో చూస్తున్నారు, లేదంటే 24 అవర్స్ చూస్తున్నారు? 24 అవర్స్ అని లేదు, నాకు ఏ టైం వీల్ అవుతే ఆ టైంలో చూస్తాను. మ్యాక్స్ ఈవినింగ్ టైమ్స్లో వీల్ అవుద్ది కాబట్టి అప్పుడే చూస్తాను. ఓకే, ఎక్కువ మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు? నాకు హర్యానా అజయ్ శివ అంటే ఇష్టం. అజయ్? అజయ్. ఓకే, ఎందుకు అజయ్ అంటే ఇష్టం? కొంచెం ఓపెన్ మైండెడ్గా కైండ్ హార్టెడ్గా ఉంటాడు. అంటే ఫేక్ గేమ్ ఆడినట్టు అనిపించదు, జెన్యున్గా గేమ్ ఆడతారు కాబట్టి అజయ్ అంటే ఇష్టం. ఆయన బయట హీరో మీకు తెలుసా? సో ఆల్రెడీ ఒక సినిమా కూడా చేశారు. ఆయన ఏమైనా ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయా? ఫైనలిస్ట్ అని చెప్పలేము, కానీ టాప్ 5 వరకు అయితే మేబీ ఉంటాడు ఖచ్చితంగా. అజయ్ అంటే ఫైనలిస్ట్ అనే కదా. ఇంకా టాప్ 5 వరకు అయితే ఉంటాడు, మేబీ టాప్ విన్నర్ అంటే చెప్పలేము. ఓకే, దెన్ అజయ్ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది ఫస్ట్ డే నుంచి? ఇప్పుడు దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 50 డేస్ అవుతుంది కదా. స్టార్టింగ్లో ఎవరికైనా బేసిక్ కాబట్టి వాళ్ళకి కొంచెం అంతా ఏం అర్థం అవ్వదు. సో అందరు మింగిల్ అయిన తర్వాత స్టార్టింగ్లో కొంచెం అనిపించేది, బట్ ఇప్పుడు 50 డేస్ అయింది కాబట్టి ఓకే, హీస్ ప్లేయింగ్ బెటర్, అందరి కంటెస్టెంట్ కంటే బెటర్ అనిపిస్తుంది. అవునా? ఓకే, ఆయన ఫైనలిస్ట్ అవుతారు అంటున్నారు. సో ఒకవేళ ఫీమేల్ కంటెస్టెంట్స్లో అయితే ఎవరు అనుకుంటారు? మేబీ హర్యానా అవ్వచ్చు. ఇంకా బిందు మాధవి అయినా హర్యానా అయినా కావచ్చు ఫైనలిస్ట్. ఓకే, బిందు మాధవి హర్యానా. హర్యానా. సో వీళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరంటే ఇష్టం? హర్యానా. ఓకే, బికాస్ ముందు బిగ్ బాస్లో కూడా తను ఏంటో తెలుసు, ఈ బిగ్ బాస్లో. అవును, BB4లో ఏంటో తెలుసు, ఇందులో కూడా ఏంటో తెలుసు. తను చాలా మంచిగా ఆడుద్ది గేమ్, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది గేమ్లో. ఫుల్ అంటే బిగ్ బాస్ చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అవుతూ కరెక్ట్గా ఉంటుంది. దెన్ ఫైనల్గా ఈ బిగ్ బాస్కి ఎవరు విన్నర్ అయితే బాగుంటారు? ఫీమేల్ కంటెస్టెంట్స్ ఓకే విన్నర్ అవ్వడం, హర్యానా లేదా ఇఫ్ మేల్లో అయితే అజయ్. దెన్ వన్ వర్డ్ అబౌట్ ఓటీటీ బిగ్ బాస్ ఫైనల్. అది ఒక మంచి ఎంటర్టైన్మెంట్, 24 అవర్స్ పెడుతున్నారు కాబట్టి మన ఇష్టమైన టైంలో ఎప్పుడైనా చూడవచ్చు.